హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు లైవ్ ఆన్ చేశాను అనమాట ఆన్ చేసి ఈరోజు మండే రీసెట్ వీడియో ఒకటి షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను వాళ్ళు నాన్ స్టాప్ అని నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను అనమాట లైక్ ఆ అమ్మాయి ఉంది కదా సోనియా సోనియా వచ్చింది ఒక మూడు నాలుగు గంటల పాటు ఆదించింది అనమాట ఇట్స్ లైక్ ఆపే ఆపే అమ్మ తల్లి అన్న ఫీలింగ్ వచ్చింది ఒక పాయింట్ తర్వాత నేను పని చేసుకుంటూ ఉన్నాను వెనకాతల బ్యాక్గ్రౌండ్లో అది వేసాను అనమాట నార్మల్లీ పాటలు వేసుకుంటూ ఉంటా ఈరోజు ఎందుకు ఏం వినబుద్ధి అయ్యలే ఈరోజు ఎందుకు చాలా హెడ్డేక్గా అనిపించింది బట్ మండే రీసెర్చ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఎందుకంటే మండే ఒకరోజు కొంచెం ఈ ఎక్స్ట్రా పనులన్నీ చేసేస్తే వీక్ మొత్తం చాలా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో లైక్ ఇడ్లీ బ్యాటర్ పెట్టేసుకోవడం దోశ బ్యాటర్ పెట్టేసుకోవడం దాని తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడం ఇలాంటివి చిన్న చిన్న ఫ్రిడ్జ్లోనే లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉంటే అక్కర్లేదు అనుకున్న ఒక ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం దీస్ ఆర్ లైక్ లిటిల్ లిటిల్ థింగ్స్ విచ్ హెల్ప్ యూ మూవింగ్ ఆన్ అనమాట అయితే నేను ఫస్ట్ రెండిటికి నాన్ పెట్టేస్తున్నాను ఇడ్లీ కోసం వచ్చేసి ఒకటి దోశ కోసం ఒకటి అని చెప్పి అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు మండేలు మీకు చాలా నిద్రగా అన్మోటివేటెడ్గా ఉంటుందా ఫుల్ మోటివేషన్గా పనులు చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుందా అన్నతో షేర్ చేయండి సడన్గా చలి పెరిగిపోయింది కదా లైక్ నవంబర్ టెన్త్ లెవెన్త్ వరకు కూడా ఏసీ వేసుకోవాలి ఒక అరగంట అయినా అన్నట్టు అనిపించింది సడన్గా ఫిఫ్టీన్ వచ్చేసరికి చలి బాగా వస్తుంది అండ్ ఈ చలిలో మస్తు జ్వరాల లాగా కూడా వస్తున్నాయి గొంతు నొప్పి అన్నీ వస్తున్నాయి సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ కేర్ఫుల్ అని చెప్తాం కానీ కేర్ఫుల్గా ఏముంటాం చెప్పండి ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి వస్తున్నాయి అంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ నాకు త్రోట్ అయితే చాలా చాలా నొప్పి అయిపోయింది అన్నమాట కానీ చేస్తున్నాను ఏదో అలా కష్టపడి చాలా చాలా నొప్పి నొప్పి అయిపోయింది సో తర్వాత వచ్చేసి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచుకుంటాను సో అవి మొక్కలు వేస్తే చాలా చాలా మంచిది మా ఇంట్లో ఏం పెద్ద ఎక్కువ మొక్కలు లేవు ఆ పాత ఇంట్లో బోల్డ్ మొక్కలు ఉండేవి బట్ ఈ ఇంట్లో ఎక్కువ మొక్కలేం లేవు జస్ట్ ఒక రోజు ప్లాంట్ ఒక తులసి ప్లాంట్ ఉంది అంతే అంతకు ఇంకేం లేవు సో అలా నడుస్తుంది అనమాట అటుపక్క అండ్ చాబరా నాకు నాన్ స్టిక్ పాన్స్ గురించి చెప్పండి ఒక మంచి నాన్ స్టిక్ క్వాలిటీ చెప్పండి అన్నారు ఈ అగారు వల్ల స్టిక్ పాన్స్ అన్నవి చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ నేను త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి వాడుతున్నాను ఇంకా స్క్రాచ్ కూడా పడలేదు అయితే ఆ నాన్ స్టిక్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది అసలు ఊడిపోలేదనమాట ఇది వచ్చేసి దోశలకి వీటికి నేను ఎక్కువ పెన్నం మీద వేసుకునే రెసిపీస్ అన్నవి చూపిస్తాను కదా దీంతోనే చేస్తాను చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అనమాట ఎక్కడ నాన్ స్టిక్నెస్ పోలేదు ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి అందుకోసమే నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి నార్మల్ లాగా ఫోమెంట్ అవ్వవన్నమాట దోశ అండ్ దా ఏవేసుకున్నా కూడా ఇడ్లీ ఏమైనా కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులు ఇందులోనే అందులోనే యాడ్ అంటే దీంట్లో ఉండే పులుపు వల్ల అది ఫోమెంట్ అన్నది బేగి అవుతుంది అన్నమాట సో అది అలా నడుస్తూ ఉంది అండ్ ఈ వాటర్ ఏదైతే ఉందో అది నేను మొక్కలకి వేద్దాం అనుకున్నా కొద్దిగా ఎండ పడుతుంది కానీ ఎండలో ఉంటే చాలా చాలా నల్లగా అయిపోతాం అనమాట ఎండ ఈజ్ నాట్ గుడ్ అండ్ నేను వడియాలు పడదాం అనుకుంటున్నాను మరొక నాలుగు రోజులు అస్సలు హెల్త్ బాగాలేదు కదా కొంచెం బాగుండిన తర్వాత కొద్దిగా బలం వచ్చిన తర్వాత అనుకుంటున్నా అండ్ మా రోజ్ ప్లాంట్కి రెండు రోజ్ పూలు వచ్చాయన్నమాట అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్యూట్సా బ్యూటిఫుల్సా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అదే నేను చూపిస్తున్నా దాని తర్వాత అవి అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ సెవెన్ డేస్ నుంచి నేను ఫ్రిడ్జ్ అనేది పట్టుకోలేదు ఐ మీన్ అంటే వస్తున్నాయి పెట్టేస్తున్నాను తీస్తున్నాను అంత తప్ప పెద్దగా అందులో నేను చేయలేదు సో ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఓల్డ్ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసి ఏ వద్దనుకుంటున్నావు అవి పడేసి ఈ సైడ్ అన్నీ క్లీన్ చేసి తర్వాత ఎక్స్పైరీడ్ ఏవైనా ఉంటే అవన్నీ పడేసి అండ్ మీరు అబ్జర్వ్ చేశారా కరోనా తర్వాత ఈ ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువైపోయింది దాంతో ఎంత ప్లాస్టిక్ ఇంటికి వస్తుందంటే అంత ప్లాస్టిక్ వస్తుంది అబ్జర్వ్ చేశారా నైక్ డస్ట్బిన్ డస్ట్బిన్ మొత్తం ప్లాస్టిక్తో నిండిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసానో వాళ్ళది పాస్తేషియస్ అది పెన్నె పాస్తా చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ డ్రమ్ వీట్తో చేయబడింది ఇది పెన్నే అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కానీ ఇది చాలా బాగుంటుంది మీరు వైట్ సాస్ రెడ్ సాస్ గ్రీన్ సాస్ ఇలా ఏవైనా చేసుకోవచ్చు మంచిగా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ చేసి థర్టీన్ మినిట్స్ కుక్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట కంప్లీట్లీ సెమలినాతో అంటే వీట్ ఫ్లవర్తో తయారు చేయబడింది దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి ఎంత ప్లాస్టిక్ వస్తుందంటే అంత ప్లాస్టిక్ వస్తుందండి నాకే వస్తుందా మీకు కూడా వస్తుందా అన్నది చెప్పండి అండ్ ఎక్కడికి వెళ్ళడం అన్నది అవ్వట్లేదు అస్సలు లైక్ మార్కెట్కి వీటికి వెళ్ళట్లేదు అక్కడ కూడా ఎక్కువ వస్తుంది ఈ మన బిగ్ బాస్కెట్లో వీటిల్లో ఆర్డర్ చేస్తామా అందులో నుంచి అన్నిటికీ కర్రీపాక్కి ఒక అవరు దీనికి ఒక కవరు దీనికి ఒక అవరు గవర్నమెంట్ కొంచెం ఇది తీసుకొని కరోనాకు ముందు చాలా బాగా అనమాట లైక్ ఒక బెట్ బాస్కెట్ ఒక బెట్ డస్ట్బిన్ ఒక డ్రై డస్ట్బిన్ మీ డ్రై సామాన్లు అన్నీ ఇందులో వేయాలి వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు చాలా కొంచెం అపార్ట్మెంట్స్లోనే అవన్నీ చేస్తున్నారు మాకైతే ఏం చేయట్లేదు సో అన్నీ కలిపిసే పడేస్తున్నాము లైక్ మీరు పడేస్తున్నప్పుడల్లా ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వస్తుంది సో మా చిన్నప్పుడు అయితే పాల ప్యాకెట్లు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అని చెప్పి మా నాన్నమాలు వాళ్ళందరూ పాల ప్యాకెట్లు కడిగి పక్కన పెట్టుకుని దాచుకునే వాళ్ళు హ్యాపీగా వాటిని సేల్ చేయొచ్చు ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ కీపింగ్ అవర్ సెల్ఫ్ గుడ్ అని అనిపించింది అంటే ఇది సింగల్గా మోటివేట్ కాదు గవర్నమెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు ఓవరాల్ అందరూ మోటివేట్ అవుతారు అందరూ చేస్తారన్నమాట సింగల్గా చేయడం అంటే అది అస్సలు అవదు అండ్ చీజ్ ఏదో డిస్కౌంట్ అంటే మేము బోల్డ్ అంతా తీసుకొచ్చాము చీజ్ చాలా చాలా హెల్దీ తెలుసా ఒంటికి చాలా చాలా మంచిది మనం మన మన కనిపిస్తుంది కదా అది మంచిది కాదా తర్వాత ఈ ప్లాస్టిక్ చేసారా మరియు ఏమైనా లైక్ పొటాటోస్ ఆనియన్స్ ఏమైనా ఆర్డర్ చేస్తే ఈ రెడ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అనమాట ఇది చాలా మన ఫుడ్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు కాలీఫ్లవర్ ఎంత చిన్నది ఉంటుంది అంటే అంత చిన్నది ఉంటుంది అది మన ఫుడ్లోకి వెళ్తుంది అది మన ఫుడ్లోకి వెళ్ళినట్టు కనిపించదు కూడా అనమాట అంటే మనం కారం వేసేస్తామా అప్పుడు కనిపించ కూడా కనిపించదు సో నేను బాగా ఎక్కువ వాటర్ వేస్తే ఇది ఏదైతే ఉంటుందో ఇది అన్నమాట అప్పుడు వాటర్ని పడేసుకోవచ్చు అది ఒక టిప్ మీకు కూడా అలాగే అనిపించిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నా అండ్ ఇవి సర్దుకోవడం వల్ల ఏంటి అంటే ఏమైనా ఎక్స్పైర్డ్ ఏమైనా ఉంటే కూడా తెలుస్తుంది ఫ్రిడ్జ్లో ఏంటి ఉండిపోయి లోపల అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది అనమాట మా ఇంట్లోని అస్సలు అర్థమే అవ్వదు అనమాట ఏమన్నా ఏంటి లేవు అని చెప్పి ఇట్స్ లైక్ వస్తువు ఏమి ఉంటాయి సామాన్లు అటు ఇటు 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 అటు కింద వచ్చేసి లెమన్స్ తర్వాత డ్రై కోకోనట్ షెడర్ కోకోనట్ ఉంటుంది కదా అది ఈ క్యాచ్ సో అలా చేసుకుంటాను అనమాట నా మండే రీసెర్చ్ లాగా బ్లాగ్ లాగా చిన్నది మీకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది మీరు ఏమైనా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారా అని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు ఈ వింటర్స్ వస్తాయో పనులు చేయాలని అస్సలు అనిపించదు మంచిగా రగ్గు కప్పుకుని హ్యాపీగా పడుకోవాలి అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో ఓన్లీ నాకు అనిపిస్తుందా అన్న చెప్పండి నేను మొత్తం లోపలంతా కూడా క్లీన్ చేస్తాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం క్లీన్ చేస్తాక ఎలా ఉంది అన్నది ఈ బాక్సులు చాలా కంఫర్టబుల్ ఉంటాయి నేను ఇది ఒక తాలింపు పెట్టిన అనమాట లైక్ నాట్ మినపప్పు జీలకర్ర ఇది ఏంటి అంటే కొద్దిగా లైక్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఏది అల్లము అల్లం ఏదైతే ఉంటుందో నేను దాన్ని మంచిగా వాష్ చేసి దాన్ని తొక్క పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో పెట్టేస్తా మనం టీలో వేసుకోవడానికి ఏమైనా ఉప్పిండి ఉప్మా ఏమైనా తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఒక్క బాక్స్ తీస్తే సరిపోతుంది అనమాట మంచిగా ఉంటుంది క్లీన్గా కూడా నీట్గా కూడా ఉంటుంది అనమాట అండ్ దీనికి గ్యాప్ ఉంటుంది దానివల్ల ఇందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కూడా అది పోతాయి అనమాట సో అది అలాగా ఇది చాలా చవక నేను ఎక్కడ తెలుసా మీషోలో తీసుకున్నట్టున్నాను నూట ఇరవైకో వంద రూపాయలకో తీసుకున్నా ఆల్రెడీ పైన మూడు బాస్కెట్లు సర్దిశాను అండ్ ఈ కింద వెజిటేబుల్స్ బాస్కెట్స్ అన్నవి ఇప్పుడు క్లీన్ చేయాలి అండ్ పాత ఉండిపోతే అవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట అండ్ ఇంకేమైనా లైక్ ఉప్పు కారం ఏమైనా ఇదిగో అయిపోయింది చూసారా ఎంత నీట్గా అయిపోయింది హా షాద్గా ఉంది ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ మంచి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటే హ్యాపీగా ఇందులో పెట్టేసుకోవచ్చు అనుకున్నా లోపు ఇంకేమైనా డబ్బాలు అంటే ఉప్పు ఏమైనా సరిపోయిందంటే వాటన్నింటిని ఫుల్ చేసుకోవాలనుకుంటే ఫుల్ చేసుకుంటాం చాలామంది రైస్ ఏది తీసుకుంటారు మీరు అన్నారు మేము ఈ దావత్ రైస్ తీసుకుంటాం సోనా మసూర్ ఇది చాలా చాలా బాగుంటుంది లైక్ ప్లెయిన్ సింపుల్ వైట్ రైస్ నాట్ లైక్ బ్రౌన్ రైస్ ఈ రైస్ ఆ రైస్ ఏందైనా మేము చేస్తాం నార్మల్ వైట్ రైస్ అయితే తింటాం అన్నమాట అండ్ నేను బాస్మతి రైస్ కూడా యూస్ చేయను నార్మల్ నార్మల్ సోనామసీరి రైస్ ఏదైతే ఉంటుందో అదే యూస్ చేస్తాము ఫర్ పులావ్లు అన్నిటికి కూడా అదే యూస్ చేస్తాను ఈ డబ్బా బాగుంటుంది అనమాట ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా దాని తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చారు వాళ్ళకి ఫుడ్లు అన్నీ ఇచ్చి అవన్నీ పనులన్నీ చేసిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ నైట్ అనమాట మధ్యలోనే నేను ఇంకేం షూట్ చేయలే పిల్లలు వచ్చాక ఇంకా నేను షూట్ చేయి చేయను వాళ్ళు రాకముందే ఏం చేయాలనుకున్నా చేస్తాను వాళ్ళు వచ్చాక కంప్లీట్లీ వాళ్ళకే టైం కేటాయించాలి అని ఈ మధ్యన ఎక్కువ అనుకుంటున్నాను అనమాట లైక్ దే ఆర్ గ్రోయింగ్ గ్రోయింగ్ సూపర్ ఫాస్ట్ అనమాట లాస్ట్ నేను వీడియోస్ ఏదో చూశాను లైక్ పుష్ప రిలీజ్ గురించి మాట్లాడుకుంటాం కదా వాళ్ళది ట్రైలర్ ఏదో వచ్చింది ట్రైలర్ రిలీజ్లో అప్పుడు కానీ నేను ఒక చిన్న వ్లాగ్ షూట్ చేశాను ఆ వ్లాగ్లోనే అప్పుడు రెక్లైనర్ సీట్స్ తీసుకొని ఆ పుష్ప మూవీకి అయితే మేము అనమాట లైక్ నాకు నిన్న కాక మొన్న ఆ ఫ్రీక్లైన సీట్స్ బుక్ చేసుకుని వెళ్ళాము అన్న ఫీలింగ్ వచ్చింది సాహిల్ అన్నాడు లేదు మమ్మ అది వచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది అని చెప్తే నేను ఒక బ్లాగ్ తీసినప్పుడు వాళ్ళిద్దరూ చిన్న చిన్న బేబీ లాగా ఉన్నారనమాట అందులోని లైక్ అది నాకు చాలా చాలా గట్టిగా హిట్ అయినట్టు అనిపించింది డేస్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అంటే లైక్ మొన్న మన పుష్ప స్టోరీ ఇంకా మనకి మంచిగా గుర్తుంది లైక్ ఇప్పుడు టూ వచ్చేస్తుంది దానింటే ఎక్కడ ఎక్కడ అమ్మో పిల్లలంతా స్పీడ్గా పెరిగిపోతున్నారు రా బాబు మళ్ళీ మళ్ళీ ఈ రోజులు రావు అన్న ఫీలింగ్ ఈ మధ్య నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట చిరాకు అవ్వద్దు బి కోపం అవ్వద్దు వాళ్ళ మీద ఇట్స్ లైక్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాం మనం మరొక పది సంవత్సరాల తర్వాత ఎంత అనుకున్నా ఈ ఏజ్కి వాళ్ళు ఎప్పుడు రారు మన లైఫ్లో నుంచి ఇది కూడా వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఈ మధ్య నేను కొంతమంది బ్లాగ్స్ చేస్తున్నాను వాళ్ళు పెళ్ళి ఇవన్నీ అవి చేసుకుంటున్నారు నాకు ఎంత క్యూట్గా అనిపించింది తెలుసా లైక్ మేము బ్లాగులు స్టార్ట్ చేసినప్పటికీ మాకు పెళ్ళి పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత వీడియోస్ స్టార్ట్ చేశాం కదా ఆల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మోస్ట్ బోరింగ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వ్లాగ్స్ స్టార్ట్ చేసాం వాళ్ళందరూ చాలా ముందు బ్లాగ్స్ స్టార్ట్ చేశారు లైక్ చదువుతున్నప్పుడు లైక్ కాలేజీలా కంప్లీట్ అయినప్పుడు సో వాళ్ళకి ఎంగేజ్మెంట్లు పెళ్లి చూపులు ఇవన్నీ వ్లాగ్స్ పెడుతుంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట ఐ వాజ్ లైక్ ఓ వీళ్ళు ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటికీ మంచిగా బ్లాగ్ చేసుకోగలుగుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ నాకు అదే అనిపించింది మేబీ ఆ ఈవెంట్స్ని నేనైతే వ్లాగ్ చేయనేమో ఎందుకంటే నజర్ ఇస్ సో రియల్ అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు ఎవరెవరి లైఫ్లు చూసి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అలాంటి లైఫ్ మనకు ఉండాలి అని ఎవరెవరిని అనుకున్నాము ఇప్పుడు టెన్ ఇయర్స్ టెన్ కాదు సిక్స్ ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ వాళ్ళ లైఫ్ ఏమీ మనం అనుకున్నంత కలర్ఫుల్గా లేదు అని తెలుస్తుంటే లైక్ లిటరలీ షాకింగ్గా అనిపిస్తుంది అనమాట ఎవ్రీథింగ్ యూ సీ నాట్ రియల్ అన్న ఫీలింగ్ వచ్చింది మై హ్యాపీనెస్ అవ్వచ్చు జోవిటా జార్జాలు అవ్వచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ అండి ఇక్కడ సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ అనమాట ఓకేనా సో మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ దోశ బ్యాటర్ అయిపోయింది ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది టమాటో రైస్ అయిపోయింది బోల్డ్ అంతా మిల్ మేకర్ వేసి ఈరోజు డిన్నర్కి టమాటో రైస్ చేసాం ఆల్రెడీ నా గొంతు మస్తు పోయింది టమాటో రైస్ అయితే వేడివేడిగా కొద్దిగా పుల్ల పుల్లగా కొద్దిగా కారం కారంగా మస్తుగా అనిపిస్తుంది అని చెప్పి చేశాను నా గొంతు చాలా చాలా నొప్పిగా ఉందన్నమాట లిటరల్లీ నా వల్ల అవ్వట్లేదు అండ్ మా ఇంట్లోని ఏ ఏ రైస్ ఐటెం చేసినా కొద్దిగా సాలడ్ అనేది కంపల్సరీగా చేస్తాము మెయిన్లీ మన కుషు బేబీకి చాలా చాలా ఇష్టం లేక ఈరోజుకి సాలడ్లోనే వచ్చేసి అది ఆల్రెడీ టమాటో రైస్ కాబట్టి టమాటో వేయట్లేదు ఇంట్లో ఆనియన్స్ లేవు కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు ఇట్స్ జస్ట్ కుంబర్ ఉప్పు పెరుగు వేసి మిక్స్ చేస్తారంటే వెరీ సింపుల్ హోప్ ఈరోజు ది బ్లాగ్ చూసి మీకు కొంచెం మోటివేషన్ వచ్చి మీరు ఏమైనా పనులు చేసుకుని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఓకేనా మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను అప్పటి వరకు టా బాయ్ బాయ్